मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव नारायण समारंभम अस्मदाचार्य पर्यंतां वंदे गुरुपरंपरां गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः आपदामपहर्तारं दातारं सर्वसंपदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे आदिच्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। జే కిసాన్ న్యూస్ చూస్తున్న ప్రేక్షక మహాశీలందరికీ శుభోదయం. ఈరోజు మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా కొనసాగించాలని, అందులోకు ఆ లక్ష్మీనారాయణ యొక్క మంగళాశాసనాలు మనందరిపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరిహి ఓం. అస్య యజమానస్య సహకుటుంబానాం మనస్సంకల్పిత మనోవాంఛ శీఘ్రమేవ ఫలసిద్ధిరస్తు. సర్వే జన క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ధనకనక వస్తువాన సమృద్ధిరస్తు. కుజదోష శనిదోష సర్పదోష సకల నాగదోష శునకదృష్టి స్నేహదృష్టి నరదృష్టి బంధుదృష్టి సమస్త గ్రహదోష పీడ నివారణార్థం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. తదాస్తు. శతమానం భవిష్యత్ ఆయు పురుష శితేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు సెప్టెంబర్ 30వ తేదీ 2017 శనివారం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ హేవిలంబినామ సంవత్సరం దక్షిణాయనం శరతృదువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షమి దశమి తిది రాత్రి 1:30 వరకు ఉంది. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 6:16 వరకు ఉంది. అతిగండ యోగం తైతుల కరణం. ప్రస్తుతం మనము హస్తాకార్తిలో ఉన్నాము. ఈరోజు రాహుకాల ప్రభావం ఉదయం 9:00 ప్రారంభమై 10:30 వరకు ఉంటుంది. యమగండ ప్రభావం ఉదయం 1:30 నుండి 3:00 వరకు ఉంటుంది. వర్జమి రాత్రి 10:30 ప్రారంభమై 12:18 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 6:00 నుండి 6:40 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:00 నుండి 6:40 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:30 వరకు ఉంది. తిరిగి సాయంత్రం 5:00 నుండి 5:45 వరకు ఉంది. ఈరోజు నైదన్నతార ప్రభావానికి గురవుతున్నటువంటి నక్షత్రాల వారు రాశుల వారి గురించి ప్రస్తావించుకున్నట్టయితే, మొదటగా నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల వారికి ఈ యొక్క నైదన్నతార ప్రభావం ఉంది. కర్కాటక వృశ్చిక మీన రాశుల వరకు ఈ ప్రభావం ఉండడం చేత ఈరోజు సాధ్యమైనంత వరకు వీరు ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం, ముఖ్యంగా ఎలాంటి విభేదాలు గోపతాపాలు తగాదాలకు తావివ్వకుండా వివరించుకోవడం, ప్రయాణాల విషయంలో ప్రత్యేకించి జాగ్రత్తలు పాటించడం సర్వత్రా చెప్పుకోదు సూచన. పంచాంగరీత్యా ఈరోజు దినచర్య ప్రారంభించడం గల విశేషం గురించి ప్రస్తావించుకున్నట్టయితే, ఈరోజు ఆస్తికి సంబంధించినటువంటి వీలునామాలు రాయించుకోవడానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. విదేశీ ఆర్థిక మరియు ఇతర వ్యవహారాలకు సంబంధించి ఏ సమయంలో కనుక ప్రారంభిస్తే శుభంగా ఉంటుందో
ఆ సమయం గురించి ప్రస్తావించుకున్నట్టయితే ఉదయం 7:45 నుండి 8:30 వరకు, తిరిగి సాయంత్రం 5:00 నుండి 5:45 వరకు ఈ యొక్క విదేశీ మరియు ఆర్థిక ఇతర వ్యవహారాలకు సంబంధించి శుభ సమయం. ఇక పంచాంగాన్ని అనుసరించి ఈరోజు శుభకార్యాల కొరకై అన్ని రకాల శుభ ఆరంభాలకు, వ్యాపారాలకు, గృహ ఆరంభాలకు, ఇక గృహప్రవేశాలకి, ఉపనయనాలకు, వివాహాలకు ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. ఈ దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలుసుకుంటాము. అమ్మవారికి బంగారు రంగు వర్ణం గల చీరను సమర్పించి లడ్డులను నైవేద్యంగా అమ్మవారికి నివేదన చేసి ఆనందంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటాం. అలాగే విజయదశమి కావటం చేత ఈరోజు సమస్త కార్యాలకు శుభప్రదమైనటువంటిది, అన్ని రకాలుగా కార్యసాధన ఉంటుంది. కాబట్టి ఈరోజు దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించండి, శమీవృక్ష పూజ చేయండి. ఈ విజయ ప్రసాదమునకు అత్యుత్తమైనటువంటి ఈ సంవత్సరం పొడవుగా మనం అనుకూలంగా ఆనందంగా ఉండాలంటే శమీ పూజ అనేది చాలా అవసరం. ఈ శమీ పూజను అలనాడు పాండవులు అజ్ఞాతవాసంకు వెళ్ళినప్పుడు ఈ శమీ వృక్షము వారిని కాపాడటం, వారి ఆయుధాలను రక్షించడం అది అందరికీ మనకు తెలుసు. శమీ వృక్షం యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం వల్ల పాండవులు వారి ఒక అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకొని తిరిగి వారి ఆయుధాలని స్వీకరించి విజయులయ్యారు. అదేవిధంగా ప్రతి మానవుడు ఈ ఆశ్వయుజ మాసం ఈ యొక్క శుద్ధ దశమి రోజు శమీ వృక్షానికి ఎవరైతే పూజ చేస్తారో శమీ వృక్షానికి పూజ చేసి ప్రదక్షిణ చేసుకుని మనస్ఫూర్తిగా మనకు ఆ సంవత్సరంలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా అన్నింటా మనకు విజయం కలిగించమని ఆ శమీ వృక్షాన్ని ప్రార్థించినట్టయితే తప్పకుండా శమీ వృక్ష దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ సంవత్సరంలో ఆనందంగా ఉండగలుగుతారు. ఈరోజు అందరూ ఆత్మీయుల యొక్క కలయిక, కుటుంబ సభ్యులు, సన్నిహిత వర్గం వాళ్ళు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారితో ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం, శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి శుభపరమైన రోజు ఈరోజు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఎదుటివారి వ్యక్తి లోపల దైవత్వాన్ని చూడండి, అందరూ ఆనందంగా గడపండి. కేవలం మంచి మాట వల్లే ఎదుటివాడిని ప్రసన్నం చేసుకోగలుగుతాము. మన దుందుడుకు స్వభావం వల్ల, అజ్ఞానం వల్ల మనము దుష్భాషలాడినట్టయితే, కటువుగా మాట్లాడినట్టయితే ఇది వాళ్ళని శత్రువుగా తయారు చేసుకోగలుగుతాం. అలాంటి స్వభావం లేకుండా సంతృప్తిగా ఎదుటివాడిని దైవంగా భావించి అందరినీ ఆత్మీయంగా పలకరించుకోండి. ఆత్మీయంగా ఉండేందుకు మీ లోపల దైవత్వాన్ని పరిపూర్ణంగా కొలువు చేసుకొని మీరు స్థిరంగా దైవస్వరూపుగా మారండి. అందుకు ఈ విజయదశమే మనకు ఒక ప్రధానమైనటువంటి ఈ ప్రారంభించటకు ఈరోజు. కాబట్టి ఈరోజు అందరూ సంతృప్తిగా భగవత్ స్మరణ చేయండి. తప్పకుండా మీకు ఈ సంవత్సరం అంతా శుభంగా ఉంటుంది. ఇక ద్వాదశ రాశి ఫలితాల గురించి మనం ప్రస్తావించుకున్నట్టయితే మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ యొక్క మేషరాశికి చెందుతారు. గోచారీత్యా మేషరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీ యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు మీరు ధనం వెచ్చిస్తారు. మీకు చాలా ఆనందదాయకంగా సంతృప్తిగా ఈరోజు ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ యోగము అవి సూచింపబడుతున్నాయి. గృహానికి సంబంధించిన విషయంలో అలంకరణకు వస్తువులే కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది. నూతన వాహన యోగం కూడా సూచింపబడుతుంది. దూర ప్రాంతాల నుండి ఒక విలువైన సమాచారం మీకు జీవితాన్ని మార్చేంత గొప్పగా ఆ సమాచారం ఉంటుంది. మీకు ఎంతో ఆనందదాయకంగా ఈరోజు గడుస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి.
ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరమని గ్రహించండి. అన్ని విషయాల్లో మీకు మంచి అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి సంతృప్తిగా ఈరోజు గడపగలుగుతారు. తదుపరి రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదల వారు అందరూ ఈ యొక్క వృషభ రాశికి చెందుతారు. గోచరిత్యా వృషభ రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీ యొక్క మనసులో ఉన్న మాటను కుటుంబ సభ్యులతో చెప్పి మీ యొక్క గుండెలో ఉన్న బరువు కొంత దించుకుంటారు. ఆర్థికపరమైన చిక్కులు కొంత మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. అట్టి విషయాల్లో కొంత జీవిత భాగస్వామి యొక్క సహకారాలు మీకు కొంత ఉపయోగపడతాయి. ఆత్మీయ వర్గం, సోదరి సోదర వర్గం వారు మీ యొక్క సమస్యల్ని కొంతవరకు తీర్చుటకు వారు ఉపయోగపడతారు. ప్రతి విషయంలోనూ కొంత శ్రమతో కూడుకున్నటువంటి వ్యవహారమే ఉంటుంది కాబట్టి కుటుంబ తగాదాలు లేకుండా వ్యవహరించుకోవడం సర్వత్రా చెప్పుకో సూచన. కొంత సమస్యలు అనేవి కొంత ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా కొంచెం మీరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి వైద్యుని సంప్రదించే అవకాశం రావచ్చు కాబట్టి అందుకే తీసుకునే ఆహారం ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మీరు వ్యవహరించడం సర్వత్రా చెప్పుకుంటున్న. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రత్యేకించి కొంత ఈ క్రిమి కీటకాలతో కానీ జంతువులతో కానీ కొంత జాగ్రత్తగా ఉండడం సర్వత్రా చెప్పుకుంటున్నా. పౌల్ట్రీకి సంబంధించిన వ్యాపారులు కొంత ప్రత్యేకమైన దృష్టి సారించాల్సి వస్తుంది. మిగతా ఇతర వ్యాపారులు చిరు వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. తదుపరి రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదల వారు అందరూ ఈ యొక్క మిథున రాశికి చెందుతారు. గోచరిత్యా మిథున రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆత్మీయులతో కలిసి ఈరోజు ఆనందంగా గడపగలుగుతారు. అనుకునేటువంటి ప్రయాణాలు కూడా సూచింపబడుతున్నాయి. కొంత మానసిక సంతోషాన్ని చాలా కాలం తర్వాత ఆత్మీయుల కలయిక వల్ల మీరు ఎంతో ఆనందంగా ఈరోజు గడుపుతారు. అన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఈరోజు గడుస్తుంది. మీకు పారిశ్రామిక రాజకీయ రంగంలో ఉన్నవారికి అత్యంత ప్రజా సంబంధాలు మెరుగుపడటం, ఆర్థిక పరమైన విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఉండటం, వృత్తి వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధి పదంలో అవి వెళ్ళడం మీకు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. కొంత బాధ్యతలు, ప్రత్యేకమైన కొత్త బాధ్యతలు కూడా మీపై ఉంటాయి. ఆ బాధ్యతలు మీకు అప్పగించడం, కొంత ప్రమోషన్లు రావడం, కొంత ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీ కూడా మీకు సూచింపబడుతున్నాయి. కొంత ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఆదాయ పరంగా మీకు నూతనమైనటువంటి అవకాశాలు, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు కూడా చేకూరుతున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి మీకు పరిపూర్ణమైన సహకారం ఉండడం వల్ల సంతృప్తిగా గడపగలుగుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం చివరి పాదం వారు, పుషమి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు అందరూ ఈ యొక్క కర్కటకం చెందుతారు. గోచరిత్యా కర్కటక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనేది కొంత జాగ్రత్తగా ఉండమని సూచింపబడుతోంది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. ఎదుటివారితో భాగస్వామ్య వ్యాపారాలు ఎవరు ఉంటే ఆ భాగస్వామ్య వ్యాపారంతో తగు జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన విషయాల్లో మీ స్థాయికి మించి అప్పులు చేయడము, అప్పులు సంబంధించిన విషయాల్లో మధ్యవర్తిని వహించడం అది అనుకూలం కాదు. కొంత ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సన్నిహిత వర్గం వారే మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి అట్టి విషయాల్లో ప్రత్యేకమైన దృష్టి సారించాలి. కొంత ఊహించినటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి మీ యొక్క పెదవిలో నుండి వచ్చే మాటను కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడమే అది మీకు సర్వత్రా శుభకరము. మీకు సంబంధం లేని విషయంలో కొంత తలదూచకండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ దైవచింతో ఉంటూ సర్వత్రా చెప్పుకోదు సూచన. తదుపరి రాశి సింహరాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ సింహరాశిని చెందుతారు.
గోచరిత్యా సింహరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేసే వ్యాపారాలన్నీ అభివృద్ధిపదంగా ఉంటాయి. అవివాహితులకు వివాహమైన సూచనలు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ఆర్థికపరమైనటువంటి సంబంధమైన విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. సోదరి సోదర వర్గ యొక్క సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. నూతనంగా మీరు వ్యాపారాలు ఆరంభిస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా సూచింపబడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు విజయప్రదంగా సఫలీకృతం ఉంటాయి. అన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉంది. కొంత ప్రత్యేకించి ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ వహించాల్సి వస్తుంది. ఏదే కానీ మీకు సంబంధం లేని విషయంలో కొంత జాగ్రత్త వహించడం సర్వతా చెప్పు సూచనగా భావించండి. తదుపరి రాశి కన్యారాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, చిత్త నక్షత్రం 1, 2 పాదల వారందరూ ఈ కన్యారాశి చెందుతారు. గోచరిత్యా కన్యారాశి వారికి ప్రత్యేకించి ఈరోజు అనుకూలమైన రోజు. మీకు నూతన పరిచయాల ద్వారా కొంత మనసు ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. నూతన భాగస్వామి పరిచయము, కొంత పరిచయాలు అనేది కొంత ప్రేమ వైపు వెళ్తాయి. కొంత అటు విషయంలో కొంత జాగ్రత్త వహించడం సర్వత్రా చెప్పుకుని సూచన. ఇట్లాంటి విషయంలో కొంత మీరు అపఖ్యాతి కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ లవ్ మ్యాటర్ అనేది విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం ఈ కన్యారాశి చెప్పుకోదగ్గ సూచన. జీవిత భాగస్వామితో స్వల్పంగా కొంత అనుమానాస్పదమైనటువంటి విషయాల్లో కొంత విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ తగాదలు, అత్తాకోడలకు సంబంధించిన విషయాల్లో కానీ లేదా మీపై బంధాలతో ఉన్నటువంటి వారితో కానీ కొంచెం విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడం సర్వత్రా చెప్పే సూచన. తదుపరి రాశి తులారాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదల వారు అందరూ ఈ యొక్క తులారాశికి చెందుతారు. గోచరిత్యా తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కొంత మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ దైవానుగ్రహం వల్ల అవి మీకు అవసరాలకు ఏదో రూపంగా సమయానికి డబ్బు చేతికందుతుంది. బంధువుల నుండి విలువైనటువంటి సహకారాలు మీకు లభిస్తాయి. పరిపూర్ణమైనటువంటి శుభ పరిణామాలు ఉండడం చేత మీరు మానసిక సంతృప్తిని కూడా పొందుతారు. కొంత ఆరోగ్యపరమైన విషయంలో ప్రత్యేకించి కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది తులారాశి వారు. తులారాశిలో ఉన్నటువంటి రైతాంగం కూడా మీకు వ్యవసాయానికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ఆరోగ్య పరిస్థితిలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి వస్తుంది. కొంత స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయంలో కొంత ప్రత్యేకమైన దృష్టి సారించి కొంత సాధ్యమైనకు దైవచింతంతో ఉండండి. మీకు శుభపరిణామాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం చివరి పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు అందరూ ఈ యొక్క వృశ్చిక రాశిని చెందుతారు. వృశ్చిక రాశి వారికి కొంత ఏలినాడు శని ప్రభావం ఉందనే విషయాన్ని గమనించుకొని వివరించుకుంటే మీకు కొంత శుభపరిణామంగా ఉంటుంది. అంతేకాకుండా కొంత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కుటుంబలో కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం, భాగస్వామ్య వ్యాపారాల్లో ద్రోహము ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. చిరు వ్యాపారులు, శ్రమతో చేసేటువంటి వ్యాపారాలందరికీ విజయంగా ఉంటుంది. కొంత ఆర్థికపరమైన విషయాల్లో కొంత మీరు ఒడిదుడుకులు ఎదుర్కొనాల్సి వస్తుంది. మీరు ఇచ్చిన బాకీలు డబ్బులు తిరిగి రావు. కొంత అది మనస్పర్ధలకు విభేదాలకు అవకాశం ఎక్కువనే. కాబట్టి కొంత జాగ్రత్తగా వివరించుకోవడం, ఎక్కువగా మీరు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయండి. కొన్ని శుభ ఫలాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి ధనుసు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, పూర్వాశ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, ఉత్తరాశ నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ యొక్క ధనుసు రాశికి చెందుతారు. గోచరిత్యా ధనుసు రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రతి పనిని సమర్థవంతంగా చేసినప్పటికీ అది
గతంలో లాగా పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు కొంత ఏ పని చేసినా కొంచెం ఆలోచన లేకుండానే వివరించడం జరుగుతుంది. కొంత ఆ విషయంలో ప్రత్యేకమైన దృష్టి సారించాల్సి వస్తుంది. కొన్ని ప్రతి విషయంలో అంతరాయాలు ఉంటాయి. కుటుంబమే కానీ, వ్యాపారమే కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇతర వ్యవహారాల్లో కానీ కొంత ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త అవసరము. ఏదైనా కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. నిస్సహాయంతో ఉండకూడదు, నిరుత్సాహపడకూడదు. సాధ్యమైనంత వరకు సాటి వారికి సహాయపడండి. మీరు ఎదుటివారిని సామరస్యంగా వారితో పనులు తీసుకోండి. మీకు ముఖ్యంగా జీవిత భాగస్వామ్యంతో ఎంత సఖ్యతగా ఉంటే అంత శుభఫలాలు సిద్ధిస్తాయి మీకు. తదుపరి రాశి మకర రాశి. ఉత్తరాశ నక్షత్రం 2, 3, 4 పదల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పదల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పదల వారు అందరూ ఈ యొక్క మకర రాశి చెందుతారు. గోచరిత్యా మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా తేలికగా ఉంటుంది. మీకు ఆర్థికపరమైన వ్యవహారాల్లో మీకు శుభ పరిణామాలు సంక్రమిస్తున్నాయి. చేసే ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా సానుకూలంగా ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడటం, అనుకోనటువంటి ప్రయాణాలు ఇవి సూచిస్తున్నాయి. కొంత ప్రయాణాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ అవి లాభదాయకంగా, శ్రేయదాయకంగా ఉంటాయి. కొంత దుందుడుకుతనం లేకుండా వివరించుకోవడం, ఎవరితో విభేదాలు లేకుండా కొంత జాగ్రత్త పడడం సర్వత్రా చెప్పుకోత సూచన. తదుపరి రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదల వారు, శతభీష నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదల వారు అందరూ కుంభరాశికి చెందుతారు. గోచారిత్యా కుంభరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీ యొక్క ప్రతిభ సమాజం ప్రత్యేకమైన గౌరవమర్యాలతో మిమ్మల్ని చూస్తుంది. ప్రజా ఆదరణ కూడా పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా అనుకూలంగా ఉంటాయి. కొంతవరకు రుణ బాధలు కూడా తీర్చగలుగుతారు. ఆర్థిక వనరులు లాభసాటిగా ఉండటం వల్ల మీకు మానసిక సంతృప్తి మిగులుతుంది. నూతన భూ కొనుగోలు కూడా కొంత ప్రయత్నాలు చేస్తారు. అందుకు జీవిత భాగస్వామి యొక్క సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. ఆనందదాయకంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. గృహానికి సంబంధించినటువంటి కొంత వస్తువులు కొనుగోలు చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం లాంటివి ఉంటాయి. తదుపరి రాశి మీనరాశి. పూర్వాభాద నక్షత్రం చివరి పాదం వారు, ఉత్తరాభాద నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు అందరూ ఈ మీనరాశికి చెందుతారు. గోచరిత్యా మీనరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రతి పనిలో కొంత జాగ్రత్త అవసరమని సూచింపబడుతోంది. కొంత ఎదుటివారి వల్ల మీకు కొంచెం సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకంటే కింది స్థాయి వారితో కొంత ప్రత్యేకమైన జాగ్రత్త ఉండాలి. మీరు ఏ పని చేసినప్పటికీ వ్యక్తిగతంగా మీకు మీరుగా స్వయం పరిశీలనతోనే పనులు ప్రారంభించాలి. అది స్వయం పరిశీలనతోనే పనులు ముగించాల్సి ఉంటుంది. ఎదుటివారు నమ్మి కనుక మీరు పని అప్పచెప్పితే అది కొంతవరకు మీకు ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. కాబట్టి అట్టి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు కొంత లాభసాటిగా ఉంది. కొంత ఈ అప్పు రూపంలో కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కొంత జాగ్రత్త అవసరము. అనుకున్నటువంటి ప్రయాణాలు, కొంత ప్లానింగ్ లేనటువంటి ప్రయాణాలు కొంత మిమ్మల్ని ఆర్థికపరంగా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పని ప్రారంభించినా కొంత యుక్తితో ప్రారంభించండి. ఒక ప్రణాళికను సృష్టించుకోండి. ఒక ప్రణాళికను తయారు చేసుకొని ప్రణాళిక ప్రకారంగా మీరు వెళ్ళగలిగితే మీకు శుభవర్ణాలు సిద్ధిస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఏవైతే మనం తెలుసుకుంటున్నామో కేవలం ఇవి సాముఖ్యంగా మాత్రమే తెలియజేస్తున్నాము. వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారే పరిపూర్ణమైన విషయాలు మనకు అవగతం అవుతాయి. అందుకు అనుభవజ్ఞులైన పండితుల్ని సంప్రదించండి. వారిచ్చే సూచనలు పాటించండి. తప్పకుండా శుభం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాన్ని సంతు. ఓం శాంతి శాంతి. జయ శ్రీమన్నారాయణ.